హైదరాబాద్ వ్యాప్తంగా సంక్రాంతి శోభ, పిండి వంటలు ఆటల పోటీలతో సందడి. పరేడ్ గ్రౌండ్లో ముగిసిన కైట్ స్వీట్ ఫెస్టివల్స్, లాస్ట్ డే కావడంతో భారీగా వచ్చిన సిటీ పబ్లిక్. ఖాళీగా కనిపిస్తున్న భాగ్యనగరం రోడ్లు, సంక్రాంతికి జనం ఊరెళ్లడంతో తగ్గిన రద్దీ. అనంతగిరి పర్యాటక కేంద్రానికి 100 కోట్లు కేటాయిస్తాం, ఆదివాసీ ప్రాంతాల్లో సౌకర్యాలు కల్పిస్తామన్న కిషన్ రెడ్డి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ విచారణకు రేపు హాజరు కావడం లేదన్నారు బీఆర్ఎస్ నేత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఈ మేరకు ఈడీకి లేఖ రాశారు. లిక్కర్ స్కామ్ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నందున విచారణకు రాలేనని తెలిపారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ ఇవాళ నోటీసులు జారీ చేసింది. రేపు విచారణకు హాజరు కావాలంటూ నోటీసుల్లో పేర్కొంది. కాగా ఇప్పటికే కవితను 3 సార్లు ఈడీ విచారించింది. ఇన్ని రోజుల తర్వాత మళ్లీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేయడంతో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తల్లో టెన్షన్ నెలకొంది. అయితే తాను విచారణకు రాలేనంటూ ఈడీకి స్పష్టం చేశారు ఎమ్మెల్సీ కవిత. కవితకు ఈడీ నోటీసులపై పీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి కవితకు నోటీసులిచ్చి బీజేపీ సరికొత్త డ్రామాకు తెరలేపిందన్నారు కిరణ్ కుమార్. లోక్సభ ఎన్నికల్లో లబ్ది పొందేందుకే ఈడీ సమన్ల డ్రామా ఆడుతోందని ఫైర్ అయ్యారు. లిక్కర్ కేసులో కవితపై చర్యలు ఎందుకు లేవో ప్రజలకు తెలుసనన్నారు కిరణ్ కుమార్ రెడ్డి. ఈడీ నోటీసులు కవితకు, మళ్ళీ ఈడీ నోటీసులతో కొత్త డ్రామాకు తెరలేపి పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకోవాలన్న ఆలోచన బీజేపీకి వచ్చినట్టు అనిపిస్తుంది. గతంలో కూడా పదే పదే ఈడీ నోటీసులు ఇచ్చి అక్కడ మనీష్ సిసోడియా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో అరెస్ట్ చేశారు. కానీ అసలు కీలకమైనటువంటి సౌత్ గేట్ స్కామ్లో ఉన్నటువంటి కవిత గారిని అరెస్ట్ చేయకుండా, కేసుని నిర్వీర్యమే చేయడమే కాకుండా ఇక్కడ తెలంగాణ ప్రజలలో కానీ బీజేపీ నాయకులలో కానీ విమర్శలకు దారితీసినాయి. ఇప్పుడు బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత బీజేపీ రానున్న పార్లమెంట్ ఎన్నికలల్లో కీలకమైనటువంటి కాంగ్రెస్కి కీలకమైన అపోజిషన్ కావాలి అన్న ఆలోచనతోటి ఈ మళ్ళీ ఈడీ డ్రామాకు తెరలేపినట్టుగా కనపడుతుంది. తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా బీజేపీ బీఆర్ఎస్ ఉన్నటువంటి సంబంధాలు, గతంలో వీళ్ళు 9.5 ఏళ్ల పాలన ఎన్ని స్కాములు జరిగినా వీళ్ళపై చర్యలు తీసుకోకపోవడం, ఈ లిక్కర్ స్కామ్లో కూడా పట్టించుకోకపోవడాన్ని ఆల్రెడీ గమనించారు. ఇప్పుడు మీరు ఏం చేసినా, ఈ ఎన్నికల ముందు ఎన్ని జిమ్మిక్లు ఎన్ని డ్రామాలు చేసినా తెలంగాణ ప్రజలు నమ్మే విధంగా ఉండదు. సిటీలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. ఇండ్ల ముందు ముత్యాల ముగ్గులు వేసి వాటి మధ్యలో గొబ్బమ్మలు పెట్టి ప్రత్యేక పూజలు చేశారు. హరిదాసు కీర్తనలు, గంగిరెద్దుల ఆటపాటలతో పండుగ శోభ సంతరించుకుంది. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఏ కాలనీ చూసినా ఇండ్ల ముందు ముత్యాల ముగ్గులు, రంగురంగుల హరివిల్లులు వేశారు మహిళలు. వాటి మధ్యలో గొబ్బెమ్మలు పెట్టి ప్రత్యేక పూజలు చేశారు. పండుగలో 2వ రోజు మకర సంక్రాంతి సందర్భంగా పొంగళ్లు, పాయసాలు చేశారు. హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటపాటలతో పండుగ కొత్త శోభ సంతరించుకుంది. పొంగల్ ఫెస్టివల్ సందర్భంగా పలు చోట్ల రంగవల్లుల పోటీలు నిర్వహించారు ఆర్గనైజర్లు. గెలిచిన వారికి బహుమతులను అందజేశారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో 3 రోజుల పాటు జరిగిన కైట్ ఫెస్టివల్ ఘనంగా ముగిసింది. చివరి రోజు కావడంతో విజిటర్స్ భారీ సంఖ్యలో తరలివచ్చారు. అమెరికా, స్విట్జర్లాండ్, థాయిలాండ్, ఆస్ట్రేలియా దేశాలకు చెందిన కైట్స్ ప్రొఫెషనల్ టెక్నిక్స్ ఆకట్టుకుంటున్నాయి. శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. పల్లెటూరు వాతావరణంలో తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా వేడుకలు నిర్వహించారు నిర్వాహకులు. గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసు కథలు ఈ సంబరాల్లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. ఇక సంక్రాంతి పండుగ సందర్భంగా సిటీలోని ఆలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు.
ధనుర్మాసం ముగింపు సందర్భంగా వైష్ణవాలయాలలో గోదాదేవి రంగనాథుల స్వామి కళ్యాణోత్సవాలు నిర్వహించారు అర్చకులు. హైదరాబాద్ శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. పల్లెటూరు వాతావరణంలో తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా వేడుకలు జరిగాయి. గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాస కథలు ఈ సంబరాల స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నాయి. దీనిపై మరిన్ని వివరాలు మా రిపోర్టర్ హరిత అందిస్తారు. సంక్రాంతి సంబరాలు మస్తు ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా శిల్పారామంలో 4 రోజుల నుంచి కూడా సంక్రాంతి సంబరాల పేరుతోటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం శిల్పారామం మాధవ్పూర్లోని శిల్పారామంలో ఉన్నాం. ఇక్కడ చూడవచ్చు పెద్ద ఎత్తున క్రౌడ్ కావచ్చు, చిన్నపిల్లలు ఫ్యామిలీస్ అందరూ కూడా వచ్చి ఇక్కడ సంక్రాంతి సంబరాలను వీక్షిస్తున్నారు. అట్లాగే ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా మన కళలు, పల్లెటూరులో ఉండే వాతావరణం తెలియజేసేలాగా ఇక్కడ శిల్పారామం నిర్వాహకులు ఎప్పటికప్పుడు ఏర్పాట్లు చేస్తుంటారు. శిల్పారామం డైరెక్టర్ కృష్ణ సార్ ఉన్నారు. సార్ చెప్పండి, ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా చేస్తుంటారు సంబరాలు, ఎలా ఉన్నాయి ఈ సంవత్సరం, ఎట్లా ఉంది పబ్లిక్ క్రౌడ్? మీరు చూస్తున్నారు కదా, మనం కదిలి ఇటు అటు ఫ్రీగా నడిచేటువంటి పరిస్థితి కూడా లేదు. దగ్గర దగ్గర 30,000 మంది లోపల తిరుగుతున్నారు. ఇక్కడ ఏంటంటే సంక్రాంతి అంటే మీకు చల్లని గాలులు వీచేటువంటి పరిస్థితి ఇది. మనకు ఎక్కడ చూసినా పూలు వస్తాయి, తర్వాత కొత్త పంటలు వస్తాయి. మన వాళ్ళు ఎడ్లను మన పశువులు నిగినా పూజ చేసేటువంటి ఇది ఉంటుంది, కొత్త ఇది వస్తుంది కాబట్టి. అయితే దీనికి ప్రత్యేకత కైట్స్ కూడా ఉంటాయి, హరిదాసులు, బుట్టబొమ్మలు, తర్వాత గంగిరెద్దులు, వీళ్ళందరూ బుడుబుడకల వాళ్ళు. ఇదంతా మన పల్లెటూర్లలో ఇది వచ్చి వాళ్ళ యొక్క జీవనపాతితోటి, వాళ్ళ యొక్క వృత్తులతోటి ఇది ప్రతి విలేజ్ కళకళలాడుతూ కళ్ళలతోటి ఉంటుంది అనమాట. ఎంతమంది వచ్చారు సార్ ఈ సంవత్సరం కళాకారులు, ఎక్కడెక్కడ నుండి వచ్చారు? అంటే తెలంగాణ ఏపీ నుండి అన్నారు కదా, ఎక్కడెక్కడ నుండి ఎంతమంది వచ్చారు కళాకారులు? ఒక్క తెలంగాణ అని లేదు, కళలకు అసలు ఒక ప్లేస్ ఆంధ్ర అని, తెలంగాణ అని, నార్త్ అనేట్లు ఉండదండి. కళాకారులు కళాకారులే, వాడు భావంతులు వాళ్ళకి ఇచ్చినటువంటి ఒక గొప్ప ఇదన్నమాట. అయితే ఇప్పుడు మీరు చూస్తుంది కదా, ఇవాళ ఇది ఉన్నది, జంగం వాళ్ళు ఉన్నారు, హరిదాసులు ఉన్నారు, వాళ్ళు కాకినాడ నుంచి వచ్చింది. శిల్పారామం ప్రాంతం మొత్తం కూడా పబ్లిక్ తోటైతే కిటకిటలాడుతుంది. ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ, ఆంధ్ర నుంచి ఇక్కడ హైదరాబాద్లో ఉంటారు కాబట్టి సొంతూర్లకు వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆటపాటలను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా మహిళలు, చిన్నపిల్లలు వచ్చి ఇక్కడ సంబరాలను తిలకిస్తున్న సిచ్యువేషన్ ఉంది. ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు, మాట్లాడదాం. చెప్పండి అమ్మా, ఇక్కడ నుండి వచ్చి? మేము బాలనగర్ అండి, హైదరాబాద్. మాకు సంక్రాంతి అంటే ఇక్కడే కనబడుతుంది, చాలా హ్యాపీగా ఉంది ఇక్కడికి రాగానే. మేడం చెప్పండి, ఏంటి సంక్రాంతి పండుగ మొత్తం మీ లోపల అనిపిస్తుంది? యాక్చువల్గా మేము ప్రతి సంవత్సరం కూడా మా ఊరు వెళ్తూ ఉంటాం సంక్రాంతి సంబరాలకి, తాడేపల్లిగూడెం, తర్వాత రాజమండ్రి, కొవ్వూరు, అమలాపురం, అదంతా కూడా వెళ్ళొస్తూ ఉంటాం. కానీ ఈసారి రిజర్వేషన్లు వెళ్ళలేకపోయాం, కానీ వెళ్ళలేదనే బాధ ఏం కలగట్లేదు. అత్యద్భుతంగా శిల్పారామాన్ని అలంకరించారు, అద్భుతమైనటువంటి గంగిరెద్దుల ఆట కానీ, తర్వాత హరికథ విలాసం కానీ, సంగీత సాహిత్య కార్యక్రమాలు కానీ, రకరకాల పిండి వంటలు కానీ చక్కటి రంగవెల్లలతో తీర్చిదిద్దింది ఈ యొక్క శిల్పారామం. ఎస్, చూడొచ్చు మహిళలు అయితే చాలా ఉత్సాహంగా వచ్చి శిల్పారామంలో ఇక్కడ జరిగే ఆటపాటల కార్యక్రమాలను అయితే చూస్తున్నారు. ఇక్కడ ఇంకొంతమంది మాట్లాడతాం. ఎక్కడి నుండి వచ్చారు? నేను హైదరాబాద్ నుంచే ఉన్నా. ఎట్లా ఉంది ఇక్కడ శిల్పారామం మొత్తం కూడా సంక్రాంతి సెలబ్రేషన్ చేస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? ఎప్పుడన్నా వచ్చారా ఇదే ఫస్ట్ టైం? చిన్నప్పటి నుంచి చాలా సార్లు వచ్చాము, ఇదే సీజన్ లో చాలా సార్లు వచ్చాం, ఇప్పుడు చాలా లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ వచ్చాం. ఓకే, చెప్పండి మేడం, సంక్రాంతి పండుగ అంటే పిండి వంటలు చేసుకుంటారు ఇంట్లో, ముగ్గులు సందడిగా ఉంటది, మరి ఎట్లా అనిపిస్తుంది ఈ సంవత్సరం ఎలా చేస్తారు? ఒక సంవత్సరం ఇక్కడికి వస్తాము, ఒక సంవత్సరం ఊరికి వెళ్తాం. మేము ఈ సంవత్సరం ఇక్కడికి వద్దామని ఇంకా వెళ్ళలేదు, మాది రాజమండ్రి దగ్గర, కానీ చాలా సంవత్సరానికి ఇక్కడే ఉన్నాము, ఇక్కడ బాగుంటుంది. మీ దగ్గర రాజమండ్రిలో ఏమేమి స్పెషల్స్ ఉంటాయి ఈ 3 డేస్? 3 డేస్ అంటే మాది రావులపల్లిని దగ్గర ఆలమూరు, అక్కడ జాతర ఉంటుంది 3 రోజులు, చాలా బాగుంటుంది. అయ్యప్ప స్వామి జాతర ఒక రోజు ఉంటుంది, రావులమ్మతల్లి జాతర ఒక రోజు ఉంటుంది, బాగుంటుంది మాకు అక్కడ 3-4 డేస్ బాగుంటుంది అక్కడ. అంటే మీ చిన్నప్పటికి ఇప్పటికి సంక్రాంతి సెలబ్రేషన్స్ ఏమైనా చేంజ్ అయ్యా? అలా ఏం లేదు, అలాగే ఉన్నాయి. చాలా బాగుంది మేడం, ఊర్లో మిస్ అయిన ఫీలింగ్ ఇక్కడ చూసేసరికి చాలా హ్యాపీనెస్ ఉంది మేడం. పిల్లలు ఏమేమి చూసారు, ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు? ప్రస్తుతానికి అయితే ఇప్పుడే ఎంట్రీ అయ్యాం మేడం, చూసేదాల్లో చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది, వీళ్ళకి చాలా హ్యాపీ ఎంజాయ్ చేస్తున్నారు ఎంట్రెన్స్ నుంచే. మాకు కూడా చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది అన్ని చూడాలనేసి. మేమైతే హైదరాబాద్ లో ఏమీ లేదేమో అనుకున్నాం గానీ మేడం ఇక్కడికి రాగానే మాకే షాక్ తిన్నాం బయట చూసి, చాలా హ్యాపీగా ఉంది మేడం, చాలా బాగుంది.
ఎస్ చూడొచ్చు, చాలా వరకు అయితే ఇక్కడికి వచ్చి శిల్పారామంలో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమాలను చూస్తున్నారు. ముఖ్యంగా శిల్పారామం మొత్తం కూడా కలర్ఫుల్ లైటింగ్ తోటైతే అలంకరించడంతో పాటు ఇక్కడికి వచ్చే విజిటర్స్ కి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు శుక్రవారం నుంచి మొదలైన సంక్రాంతి సంబరాలు కనుమ పండుగ వరకు కూడా కొనసాగనున్నాయి. ఇక్కడ గార్డెన్ లో కావచ్చు లైటింగ్ కూర్చొని ఇక్కడ ఎంజాయ్ చేసేలాగా ఫ్యామిలీస్ అందరూ కూడా హ్యాపీగా ఇక్కడ సంక్రాంతి పండుగ సందర్భంగా వచ్చి శిల్పారామం మొత్తం కూడా తిరిగి చూస్తున్నారు. ఇక్కడ కేవలం ఆటపాటలే కాదు, మరోపక్క ఇటు షాపింగ్ ఎగ్జిబిషన్ కూడా నిర్వహిస్తున్నారు. కాబట్టి షాపింగ్ చేసే వాళ్ళు హస్తకళలు హ్యాండ్లూమ్స్ ని కూడా వచ్చి కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటున్నారు. మరోపక్క ఇటు పల్లెటూర్లలో ఎవరైతే కనిపిస్తుంటారో హరిదాసులు గంగిరెద్దులు అట్లాగే సోదమ్మ లాంటి డిఫరెంట్ డిఫరెంట్ కల్చర్స్ కనిపించేలాగా కళాకారులకు ఇక్కడ ఉపాధి దొరకడంతో పాటు వచ్చే తరాలకి మన కల్చర్ ని తెలిసేలాగా ముఖ్యంగా పెరుగుతున్న కల్చర్ మోడర్నైజేషన్ ని దృష్టిలో పెట్టుకుని ఎప్పటికప్పుడు ఇప్పటి జనరేషన్ తెలిసేలాగా ప్రతి ఒక్కటి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ శిల్పారామంలో మరికొంతమంది మహిళలు ఉన్నారు, మాట్లాడదాం. అమ్మా చెప్పండి, ఎక్కడి నుండి వచ్చిర్రు? మీమా చందన్ నగర్ నుంచి. ఎలా ఉందమ్మా ఇక్కడ శిల్పారామంలో ఏర్పాలేనా? రావలసిందేనమ్మా, చూడవలసిందే. ఎట్లా చేసుకుంటారు పండుగ? హాలిడేస్ కదా, అందరితో కలిసి వచ్చి బాగా చేసుకుంటామమ్మా. మేము పండుగ మాది ఆంధ్ర, చాలా బాగా చేసుకుంటాం. 3 రోజుల పండుగ మాది. మరి ఈ సంవత్సరం వెళ్ళలేదా పండగకి? మేము ఎప్పుడు వెళ్ళమమ్మా, ఇక్కడే ఉంటాము, ఇక్కడే ఉంటాము, ఇక్కడే చేసుకుంటాము. ఏం చేశారు మరి ఈరోజు? సంక్రాంతి కదా, రేపు కనుమ. రేపు కనుమ, ఈవేళ గారెలు బూరెలు అన్ని వండుకున్నామమ్మా. జంతికలు చేసినాం, సుప్పులు చేసాము, సిగ్నల్ చేసాము, అన్ని బాగానే చేసుకున్నామమ్మా. బాగా చాలా చాలా. ఇక్కడ ఇంకొంతమంది మాట్లాడదాం, చెప్పండి అమ్మా ఎక్కడి నుంచి వచ్చారు? మేము మియాపూర్ నుంచి వచ్చామండి. అండ్ ఇప్పుడు మొత్తం పిల్లలకి హాలిడేస్ కదా? అవును, 3 డేస్ హాలిడేస్ వచ్చి 1 వీక్ వచ్చింది హాలిడేస్. హ్యాపీ సంక్రాంతి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి. ఎట్లా ఉందమ్మా ఇక్కడ శిల్పారామంలో? చాలా క్రౌడ్ కనిపిస్తుంది. అంటే మీ ఊరికి వెళ్ళలేదన్న ఫీలింగ్ ఉందా? ఊరికి వెళ్ళలేదన్న ఫీలింగ్ ఇక్కడికి వస్తే పోతుంది కంపల్సరీ. అందుకోసం ప్రతి ఇయర్ కంపల్సరీ మేము వస్తాం అన్నమాట ఇక్కడికి. ఏం నచ్చుతుంది ఇక్కడ యాక్టివిటీస్? చర్ నచ్చుతుంది ఫస్ట్, గంగిరెద్దులు, బసవన్నలు, ముగ్గులు, పల్లెటూరు వాతావరణం ఫుల్ ప్లేస్ గా కనిపిస్తుంది. అందుకోసం అని కంపల్సరీ ఎవ్రీ ఇయర్ పిల్లలకి ఆ ట్రెడిషన్ చూపించడానికి అయితే కంపల్సరీ వస్తాం. నీకేం నచ్చింది ఇక్కడ? ఏం చూసావు? గంగిరెద్దులు, కైట్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలైతే. ఎస్, సంక్రాంతి పండుగ అంటే ఒకరికోసం కాదు, అన్ని రకాల వాళ్ళు అందరూ ఎంజాయ్ చేసేలాగా చిన్నపిల్లలు గాలిపటాలు, మహిళలు ముగ్గులు, పిండి వంటలు చేస్తూ ఈ పండుగని ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఇక్కడ చూడొచ్చు ముఖ్యంగా గంగిరెద్దులు అనేటివి హైదరాబాద్ లో చాలా తక్కువగా అసలు కనిపించవు. ఇక్కడికి వచ్చే వాళ్ళకి గంగిరెద్దులతో ఫోటోలు దిగుతూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ కొంతమంది మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎట్లా అనిపించింది అసలు శిల్పారామం చూస్తుంటే? బాగుంది మేడం, చాలా బాగుంది, చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇంత పబ్లిక్ రావటం, పల్లెటూళ్ళకి వెళ్లకుండా సిటీలోనే ఇంత ఏర్పాటు చేయడం చాలా గర్వకారణంగా ఉంది. చూడొచ్చు ఇక్కడ గంగిరెద్దుల ఆటపాటలను చూస్తూ కూడా ఇక్కడికి వచ్చిన యూత్ ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఉదయం అంతా కూడా ఇంట్లో వంటలు కావచ్చు, అట్లాగే ముగ్గులు కలర్ఫుల్ గా ఇంట్లో సెలబ్రేషన్స్ తో పాటు ఇక్కడ బయటకు వచ్చి కూడా బయట శిల్పారామంలో జరిగే ఆటపాటలు చూస్తున్నారు. కొంతమంది మాట్లాడదాం. హాయ్, ఎక్కడి నుండి వచ్చారు? ఎలా ఉంది? చాలా బాగుందండి. మేము సంగీనగర్కి వెళ్ళి వచ్చామండి. చాలా బాగుంది, ఫస్ట్ టైం కాదు. చాలా బాగుంది. చూడొచ్చు ఇక్కడ గంగిరెద్దులను ఆడిపిస్తుంటే ప్రతి ఒక్కరు కూడా సెల్ఫీస్ తీసుకుంటూ పల్లెటూరు వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ప్రతి సంవత్సరం శిల్పారామంలో, ముఖ్యంగా మాధాపూర్ శిల్పారామంతో పాటు ఇటు ఉప్పల్లోని శిల్పారామంలో కూడా సంక్రాంతి సంబరాల పేరుతోటైతే 4 రోజుల పాటు ఈ ఆటపాటలు కొనసాగనున్నాయి. వివిధ జిల్లాల నుండి వచ్చే కళాకారులను తీసుకొచ్చి ఇక్కడ ఆటపాటల్లో పబ్లిక్ వీటిని చూసి ఆస్వాదించేలాగా అన్ని రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి మొదలైన సంబరాలు రాత్రి 9-10 గంటల వరకు కూడా కొనసాగేలాగా వీళ్ళు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఇక్కడికి వచ్చి హరిదాసుల కీర్తనలు, గుడు బసవన్నల విన్యాసాలు చూసి అయితే ఎంతో ఘనంగా జరిగే శిల్పారామం సంబరాలను చూసి ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి ఉంది. రేపు కనుమ పండుగ రోజు కూడా ఇదే రకంగా సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తామని శిల్పారామం అధికారులు చెప్తున్నారు. ఊరాలకైతే హైదరాబాద్
ప్రజలంతా కూడా శిల్పారంభంలోనే కనిపిస్తున్నారు అన్న విధంగా పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ సంక్రాంతి సంబరాలను అయితే ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మూడు రోజుల పాటు జరిగిన ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ఈ రోజుతో ముగిసింది. కోవిడ్ కారణంగా మూడేళ్లు బ్రేక్ పడ్డ ఈ ఇయర్ ఎంత ఉత్సాహంగా నిర్వహించారు. ఇటు సందర్శకులు కూడా భారీ సంఖ్యలో పాల్గొన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో మూడు రోజుల పాటు నిర్వహించిన ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్స్ ఘనంగా ముగిశాయి. పండుగలను, సంస్కృతి, సాంప్రదాయాలను మర్చిపోకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే ప్రతి ఏడాది కూడా కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ నిర్వహిస్తుంది రాష్ట్ర టూరిజం శాఖ. ఈ ఏడాది 16 దేశాల నుండి 40 మంది ప్రొఫెషనల్ కైట్ ప్లేయర్స్ రాగా, భారతదేశం నుంచి 60 మంది ప్లేయర్లు పాల్గొన్నారు. ఇందులో హైదరాబాద్ కి చెందిన 3 కైట్ క్లబ్ అసోసియేషన్స్ పార్టిసిపేట్ చేశాయి. పతంగుల పండుగతో పాటు స్వీట్ ఫెస్టివల్ ని కూడా నిర్వహించారు నిర్వాహకులు. తెలంగాణ సంప్రదాయ వంటలతో పాటు పంజాబ్, గుజరాత్, కేరళ, ఢిల్లీ ప్రాంతాలకు చెందిన ప్రాచీన స్వీట్లు స్టాల్స్ లో కనిపించాయి. ఈ ఏడాది ఇటలీ, ఇరాన్, యుఎస్ఏ, యూకేలకు చెందిన స్వీట్ స్టాల్స్ కనిపించాయి. ఇవాళ కైట్ స్వీట్ ఫెస్టివల్స్ కి చివరి రోజు కావడంతో జనాలు భారీగా తరలివచ్చారు. పండక్కి సొంతూర్లకు వెళ్లలేకపోవడంతో ఇలాంటి ఈవెంట్లకు వస్తున్నామన్నారు జనం. సిటీలో మరిన్ని ఇలాంటి ఈవెంట్లు నిర్వహించాలని కోరారు. మనం కైట్ ఫ్లైర్స్ అంటేనే ఒక ఇన్నోవేటర్ లేదా ఒక బ్యూటిఫుల్ కైట్ మేకింగ్ అండ్ కైట్ ఫ్లైర్ అంటే ఆల్వేస్ అప్డేట్ అండ్ సీరియస్ గా ఉండేటువంటి మెథడ్స్ లో ఉంటాం మనం. సో దాంతో పాటు ప్రతి కైట్ ఫ్లైర్ కూడా ఒక స్పెషల్ కైండ్ ఆఫ్ కైట్ ఫ్లయింగ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ఆలోచన ప్రకారం వాళ్ళు డెవలప్ చేస్తుంటారు, డిజైన్ చేస్తుంటారు. సో వాటిని మనము డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో ఫ్లై చేస్తున్నాం. కొన్ని ప్లేసెస్లో నేషనల్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్ ఉంటాయి. అలాంటి ప్లేసెస్లో కూడా మనము చాలా అవార్డ్స్ తీసుకోవడం జరిగింది. లైక్ గుజరాత్ కానీ, మంగళూరు కానీ, అలాంటి ప్లేసెస్లో మన కోహినూర్ కైట్ క్లబ్ తెలంగాణ నుంచి చాలా అవార్డ్స్ తీసుకోవడం జరిగింది. ఇంకా రాబోయే కాలంలో ఇంకా కొంచెం బాగా సపోర్ట్ చేసి ఇంకా అరేంజ్మెంట్స్ కూడా ఇంకా బాగుండాలి. మనం ప్రీవియస్ ఇయర్ కంటే ఇయర్ కొంచెం పర్లేదు, ఇంకా డెవలప్ కావాలి. ఇంటి దగ్గర చాలా కైట్స్ ఎగురుతాయి, కానీ ఇక్కడ ఇంకా చాలా కైట్స్ ఎగిరేసరికి చాలా బాగా అనిపించింది నాకు. నేను ఎవ్రీ ఇయర్ వస్తాను, లాస్ట్ 2 ఇయర్స్ చాలా మిస్ అయ్యాను. ఎందుకంటే లాస్ట్ 2 ఇయర్స్ పెట్టలేదు ఎందుకంటే కోవిడ్ వల్ల. ఈసారి చాలా బాగుంది. డిఫరెంట్ డిఫరెంట్ కైట్స్ ఫ్రమ్ జపాన్, టర్కీ, వాల్ ఫ్లై చేయడం, ఈసారి మనం ఫ్లై చేయడం చాలా బాగుంటుంది. స్వీట్ కైట్ తో పాటు ఈ ఏడాది కొత్తగా హస్తకళలకు చెందిన స్టాల్స్ కూడా ఫెస్ట్ లో కనిపించాయి. చివరి రోజు కావడంతో నేషనల్, ఇంటర్నేషనల్ కైట్ ప్లేయర్స్ ను సత్కరించింది టూరిజం కల్చర్ డిపార్ట్మెంట్. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జరుగుతున్న నుమాయిష్ కు జనం క్యూ కట్టారు. వరుస సెలవులు రావడంతో పిల్లలతో పాటు మేళాకు వచ్చారు పబ్లిక్. జనాలు భారీగా రావడంతో నాంపల్లి పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. క్రౌడ్ ఎక్కువగా ఉండడంతో కంట్రోల్ చేయలేకపోయారు పోలీసులు. దీనిపై మరిన్ని వివరాలు మా రిపోర్టర్ షరీఫ్ అందిస్తారు. పండుగ హాలిడేస్ కావడంతో నాంపల్లి ఎగ్జిబిషన్ జనాల తాకిడి పెరిగిందని చెప్పాలి. ఎగ్జాక్ట్లీ వెనకాల మనం చూడవచ్చు, అంటే నేను ఎంట్రెన్స్ దగ్గర, మెయిన్ ఎంట్రెన్స్ దగ్గర ఉన్న 3 మెయిన్ గేట్స్ ఉన్నాయి. ఆ గేట్స్ లోపల నుంచి వీళ్ళందరినీ కూడా అలో చేస్తున్నారు. ఎవ్రీ ఇయర్ జనవరిలో స్టార్ట్ అవుతుంది, 43-45 రోజుల వరకు దాదాపు ఇది రన్ అవుతుంది. సబ్ కైసా సబ్ క్రౌడ్ బోత్ భారీ దిక్ రాయన క్రౌడ్ కైసా కలిసే కంపేర్ కరే స్టాల్స్ రేగే అందర్ 2000 కి అబౌవ్ హై 24 అరేంజ్మెంట్స్ కైసే పబ్లిక్ కే లియే బహుత్ బెహతరీన్ అరేంజ్మెంట్ హై అచ్చా హై. సో ట్రాఫిక్ పూరా జామ్ హో రహా బోల్ కే కర్కే బోల్ రహే అనౌన్స్మెంట్ భీ దే రహే రోడ్ కే బీచ్ వో 8 బజే తక్ రహతా సభీ హమ్ ట్రాఫిక్ రోక్ రహే నా యే రోక్నే కి వజహ సే ట్రాఫిక్ రుక్ రహా హో అభీ 8 బజే కే బాద్ రహా కంట్రోల్ హో జాతా పబ్లిక్. మామూలుగా వీకెండ్ అంటేనే రష్ ఉంటుంది, ఇప్పుడు మళ్ళా వీకెండ్ పోయింది, మళ్ళీ సంక్రాంతి హాలిడేస్ కూడా ఉన్నాయి. హాలిడేస్ వల్ల రష్ బాగా పెరిగింది. సాటర్డే సండే నార్మల్ గా స్ట్రెంత్ ఉంటుంది. ఎవ్రీ అంటే వీకెండ్స్ లో 45 అట్లా స్ట్రెంత్ ఉంటుంది 1000. ఇప్పుడు నిన్నైతే 75,000 స్ట్రెంత్ వచ్చింది. ఇవాళ అరౌండ్ 85-90 క్రాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సహకరిస్తురా జనాలు, సహకరిస్తురా? సహకరిస్తారు, కోఆపరేట్ చేస్తున్నారు. ఇట్లాంటి అంటే అన్టువర్డ్ ఇన్సిడెంట్స్ అయితే ఇప్పటివరకు ఏం జరగలేదు. మేమైతే అన్ని విధాలుగా ఎగ్జిబిషన్ నిర్వాహకులు ఎట్లా సహకరిస్తున్నారా? సహకరిస్తున్నారు, వాళ్ళు కోఆపరేట్ చేస్తున్నారు. వాళ్ళు కూడా మాక్సిమం వాలంటీర్స్ పెట్టుకున్నారు. మళ్ళా వాళ్ళు సొసైటీ మెంబర్స్ కూడా మంచిగా కోఆపరేట్ చేసి అబ్జర్వ్ చేసి ఎవరికి ఎటువంటి ప్రాబ్లం రాకుండా అన్ని అరేంజ్మెంట్స్ కూడా చేసినారు. లోపల కూడా అంతా మంచిగా ఈ రకంగా అంటే ఎగ్జిబిషన్ చేసుకుని షాపింగ్ చేసుకుని వెళ్ళే వాళ్ళు వీళ్ళంతా అమ్మా ఎట్లుందమ్మా లోపల క్రౌడ్? అన్ని మెటీరియల్ అంతా ఉందా? మెటీరియల్ ఉన్నాయి కానీ చాలా రష్ ఉందండి. అసలు అసలు పండగ పండగకి వెళ్ళలా? పండగనే వచ్చాము కానీ మాకు పండగ కనిపిస్తుంది లోపల.
ఎట్లా ఉందండి రష్? ఇట్ వాస్ గుడ్ అండి. రష్ చాలా ఎక్కువ ఉంది కానీ వెరైటీస్ అండ్ ఆల్ ఇట్ వాస్ గుడ్. చేసారా షాపింగ్? చేసారా? చేసాం, చాలా షాపింగ్. ఎట్లా ఉందండి రష్? చాలా ఎక్కువ రష్ ఉంది. అరేంజ్మెంట్స్ దాని తగ్గట్టు ఉన్నాయా? అరేంజ్మెంట్స్ వర్ గుడ్, అన్ని ఉన్నాయి. సంక్రాంతి పండగ కదా మరి, అందరూ ఇండ్లలో ఉంటారు. అదే మాకు కూడా కొంచెం జనాలు అందరితో కలుసుకోవాలని ఒక ఇది కదా, జనాలకి చూస్తాం తర్వాత ఇక్కడ ఎలాగ ఉన్నాయి షాపింగ్స్ అవన్నీ చూసుకోవచ్చు. ఎట్లున్నాయి అమ్మా అరేంజ్మెంట్స్? ఓకే. తీసుకున్నారా షాపింగ్? చేస్తారా? చేస్తా. ఎట్లున్నాయి అమ్మా? బాగున్నాయి అండి. చాలా బాగుంది, బాగుంది, మంచిది. క్రౌడ్ చాలా అనిపిస్తుంది, హెవీ హెవీ క్రౌడ్. హాలిడేస్ కదా, బహుత్ జ్యాదా క్రౌడ్ హే ఔర్ కోయి నిజామ్ సహీ నహీ హే. పూరా పబ్లిక్ ఎక్ దూసరే కు డాల్ రహే ఔర్ నారో కర్ దియే పూరే, ఛోటే ఛోటే కర్ దియే పూరే ప్లేసెస్ జానే ఆనే కే లియే బహుత్ నారో కర్ దియే. సో స్టాల్స్ పెరిగిపోవడంతో వాస్తవానికి ప్లేస్ అంతా కూడా కంజెస్టెడ్ అవుతుంది, అదే అభిప్రాయాన్ని కూడా కొంతమంది వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. సో ఎగ్జిబిషన్ గ్రౌండ్ లోపలికి వచ్చినాం, లోపలికి రాగానే అన్ని స్టాల్స్ కనిపిస్తున్నాయి. అంటే లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ స్టాల్స్ పెరిగినాయి అనేటువంటి విషయాన్ని వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అదే విషయాన్ని చెప్తున్నారు. ఫుడ్ దగ్గర నుంచి వేసుకునేటువంటి బట్టల దగ్గర నుంచి ఇంట్లో ఉపయోగించేటువంటి ఫర్నిచర్ వరకు కూడా ప్రతి ఒక్కటి ఇక్కడ స్టాల్స్ రూపంలో దొరుకుతున్నాయి. సో ఎట్లా ఉంది, ఎట్లా ఉంది, ఎట్లా ఉందండి అరేంజ్మెంట్స్? సో ఫుడ్ దగ్గర నుంచి అంటే షాపింగ్ చేసేవాళ్ళు షాపింగ్, తర్వాత చిన్నపిల్లలకు కావాల్సినటువంటి ఆట వస్తువుల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఇంట్లోకి ఉపయోగానికి వచ్చేటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు కావచ్చు, కిచెన్ సంబంధించినటువంటి వస్తువులు కావచ్చు, ప్రతి ఒక్కటి. సార్ ఎక్కడి నుంచి వచ్చారండి? అరేంజ్మెంట్ అని బాగుండే, మేము కడప నుంచి వచ్చామండి. చాలా బాగుండే అరేంజ్మెంట్స్, ప్రతిసార్లు ఈసారి చూస్తామని వచ్చామండి. కొంచెం ట్రాఫిక్ అంతా ఎక్కువ బయట. ఇన్ని స్టాల్స్ ని ఒక్కసారి ఇక్కడ చూసారా? ఎక్కడ చూడలేదండి, చాలా బాగా అద్భుతంగా ఉంటాయి. ఫస్ట్ టైం వచ్చిన, బాగుంది. పండగ కదా మరి, సంక్రాంతి పండగ కదా, పండగ ఇంట్లో ఉంటది కదా, ఊరు వెళ్ళలే. ఊరు పండగకి ఊరికి వెళ్తే మంచిగుందా, లేదంటే ఊరికి వెళ్ళాక ఇక్కడికి వస్తే బాగుందా? ఇక్కడికి వస్తేనే బాగుంది. సార్ మీరు మెదక్ నుంచి వచ్చామండి, మా ఫ్రెండ్ వాళ్ళు సిటీలోనే ఉంటారు. ఈసారి పండగ ఊరు వెళ్ళలేదు, అందరం కలిసి నుమాయిష్ విజిట్ చేద్దామని వచ్చాం. ఇట్స్ ఏ గ్రేట్ ఎక్స్పీరియన్స్, చాలా బాగున్నాయి, అన్ని ఏర్పాట్లు బాగున్నాయి. క్రౌడ్ ఉంది, భయం అనిపి బాగుంది. ఎక్కడికక్కడ అంతా ఫ్రీగా ఉంది, కాకపోతే జనం ఫ్లోడింగ్ ఎక్కువగా ఉంది, కానీ క్రౌడ్ బాగానే ఉంది. రాజస్థాన్ బహుత్ అచ్చా ఏ సేల్ అచ్చా లగా బహుత్ ప్రోగ్రామ్ తా అచ్చా మస్త్ మజా ఆయా గుమ్కే బహుత్ ఎంజాయ్ కియా బహుత్ అచ్చా. కానీ సంక్రాంతి పండుగ పెట్టుకుని మీరు ఇక్కడ అంతా తిరుగుతున్నారు ఫ్రెండ్స్? నుమాయిష్ జనరల్ గా చాలా రష్ ఉంటది కదా, ఈ రోజు అయితే ఎక్కువ ఉండదు అని చెప్పి ఈ రోజు ప్లాన్ చేసుకున్నాం. లేడీస్ స్పెషల్ అని చెప్తున్నారు, స్టాల్స్ బాగున్నాయని చెప్తున్నారు, నిజంగా అట్లా ఉన్నాయా? ఈసారి ఇట్స్ వెరీ నైస్ కలెక్షన్, అంతా బాగుంది. అన్ని త్రూ అవుట్ ద కంట్రీ చాలా వచ్చాయి, బాగుంది. ఇంకా 1 మంత్ ఉంది కాబట్టి అందరు రావాలంటున్నారు. ఎట్లా ఉన్నాయి అరేంజ్మెంట్స్? ఎట్లా ఉన్నాయి స్టాల్స్? అన్ని బాగున్నాయా? ఎక్కువ ఉన్నాయా? రేట్స్ ఎక్కువ ఉన్నాయా? ఎట్లున్నాయి? మామూలుగానే ఉన్నాయి, ఎట్లయినా కొంచెం ఎక్కువనే ఉంటాయి. ఇలా అంత పండగ కదా, పండగ అందరు చాలా మంది కనిపిస్తున్నారు, ఇంట్లలో పండుగ ఉండదా? ఇక పండుగ ఉందని ఎక్కువ వచ్చినాం, ఇంట్లో అందరు ఉంటారు కదా పిల్లలు గిట్ట అందరు, ఎట్లానే వచ్చింది. గరీబ్ వాళ్ళకి కొంచెం ఎక్కువ అనిపిస్తాయి, మంచిగా ఉన్న వాళ్ళకి తక్కువ అనిపిస్తాయి, మామూలుగా ఉండే. హలో, క్యా నామ్ ఆప్కా? నామ్ క్యా హై? అబ్దుల్ నేవల్. వెరీ గుడ్. కాన్ సే అమ్మా? హమ్ లోగ్ మెదీపట్నం. కైసే అమ్మా అరేంజ్మెంట్స్ కైసే? హా బహుత్ అచ్చి హై. సో చాలా మంది ఫ్రెండ్స్ తో వచ్చి కూడా ఇక్కడికి రావచ్చు. సో రేట్స్ కొన్ని ఎక్కువగా ఉన్నాయి, అయినా సరే ఎంజాయ్ చేయడానికి మాత్రం ఇక్కడికి రావచ్చు. ప్రతి ఒక్క ఐటమ్ కూడా ఇక్కడ దొరికేటువంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయనేటువంటి విషయాలను కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మధుతో కలిసి షరీఫ్ V6 న్యూస్ నుమాయిష్. హైదరాబాద్లోని చిక్కడపల్లిలో సంక్రాంతి సందర్భంగా ఓ మహిళ వేసిన రంగవల్లులు అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రతి ఏడాది దేవుళ్ల ప్రతిరూపాలను ముగ్గులుగా మలిచే రాధిక అనే మహిళ ఈసారి సీతారాముల రంగవల్లి వేసింది. దీంతో చాలా మంది ఆ ముగ్గును చూసేందుకు తరలివచ్చారు. ఇక్కడ 30 మీటర్స్.